పడేశారు. వాళ్ళు కూడా గంజాయి మత్తులోనే ఇవన్నీ చేశారంట. సో క్రైమ్కి ముఖ్య కారణం గంజాయి. మరి ఆ గంజాయికి మరి వాళ్ళు ఎవరికైనా మామూలు ఇస్తున్నారా మనకు పూర్తిగా తెలియదు. బట్ పోలీస్ తలుచుకుంటే దీన్ని ఖచ్చితంగా ఆపగలరు. చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఇది కట్టడి చేయాలి అనే ఒక పట్టుదలగా ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఎవరి కాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, అనిత గారు చేస్తారని మనం మడిగట్టు కూర్చోవటం కరెక్ట్ కాదు. అందుకనే నేను ఎస్ఐలు కొద్దిమంది పోస్టింగ్లు రావాలి, శ్మశానాలు లేఅవుట్లు ఉన్నాయి, ఖాళీ లేఅవుట్లు. సో ఆ ఖాళీ లేఅవుట్లు కూడా ఒక వీళ్ళకి ఒక సిట్టింగ్ స్థావరం అయిపోయింది. సో శ్మశానాలు, ఈ ఖాళీ లేఅవుట్లు, ఆ రైల్వే ట్రాక్లు దగ్గర పెద్ద జనసంచారం లేని చోట ఆ రైల్వే ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అక్కడ సప్లై పాయింట్లో అక్కడే తాగేసి చాలామంది వెళ్ళిపోతున్నారు. సో దీన్ని ముందు ఒక ఎమ్మెల్యేగా పోలీసు ఊరికే వదిలేయటం కాదు, నేను కూడా అవసరమైతే టీములను పెట్టి పట్టించేస్తాను. ఒక 10 మంది బ్యాచ్ని రెడీ చేసి సపరేట్ బ్యాచ్ని, వాళ్ళు కూడా గంజాయి బ్యాచ్ లాగా కలిసిపోతారు, వేటాడతాం, అందులో సమస్య లేదు. పోలీస్ ఫోర్స్ సరిపోదు, 15 మంది కానిస్టేబుల్ ఉండాల్సిన స్టేషన్లో నాకు 4 5గురే ఉన్నారు. రిక్రూట్మెంట్లు లేవు, మరి మరి చేయాలి. పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు లేకపోతే ఎలాగా? సో అదొక ఎక్స్ట్రీమ్. అందులో పోలీసు వాళ్ళలో కొద్దిమంది ఎక్స్ట్రీమ్, మరి వీళ్ళతోటి కొమ్మ కలిపి చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఈ గంజాయి అనే భూతాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యత, నేను ఖచ్చితంగా ఉండిలో అంటే ఒక ఉండికే మనం లిమిట్ అవ్వటానికి లేదు. ఉండి భీమవరం, భీమవరం వాడు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవచ్చు, ఎందుకంటే భీమవరం చుట్టూ ఉండే ఉంది. ఇప్పుడు నా ఇల్లు ఉండి నియోజకవర్గం, భీమవరం నాకు 50 మీటర్లు, 50 మీటర్లో భీమవరం. సో అంచేత ఒక రోడ్లో సగం చదమేరం, సగం భీమవరం, అదే రోడ్డు. సో అంచేత ఈ సెపరేట్ చేయడానికి లేదు. సో కాబట్టి భీమవరం ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అచ్చంగా భీమవరానికి, ఇంకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మండలం ఉంది, 100 దాంట్లో పాలకోలేరు అటు వీరవాసరం, ఇవి కలిపి ఇంకొక సర్కిల్ ఉంది. సో కాబట్టి ఒక జాయింట్ మీటింగ్ మళ్ళీ రామాజనేల్ గారితో వేసుకుని అందిబాబు గారితో భీమవరం ఇది ఒక యూనిట్గా మేము టేకప్ చేస్తాం. దీన్ని టేకప్ చేసి కనీసం ఒక 3 నెలల్లో గంజాయి అనేదాన్ని ఇక్కడ లేకుండా, ఇంకా గంజాయి తాగాలనుకుంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో పోతారు, అది అవతల రెస్పాన్సిబిలిటీ. అదే ఆ సోర్సులు అన్నీ పట్టుకోవాలి అంటే మనకు అల్టిమేట్గా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి. చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతల్లో ఉండాలి. ఎందుకంటే ఇది రాకెట్ ఉందంటే పెద్ద రాకెట్, ఇది ఎవరినైనా కొనగలిగే రాకెట్. ఇది పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకోలేరు కదా. సో ఎక్కడికక్కడ దీన్ని ఎవడకాడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక పోలీసు ఉద్యోగం చేయాలి, లేదంటే సమాజం పడైపోతుంది. పంజాబ్ ఉర్తా పంజాబ్ అని సినిమా వచ్చింది ఎందుకు? ఈ డ్రగ్స్ గురించి. సో మళ్ళీ రివైవ్ అవుతున్నారు చాలా వరకు అక్కడ తగ్గి. సో ఈ డ్రగ్ పోతం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ కూడా ఇళ్ళల్లో కూడా పెంచేస్తున్నారు అంట గంజా. ఇది ఈజీ ఇన్కమ్ అయిపోయింది, దొరుకుతాయి. సో ఆ గంజాయిని ఎలాగైనా అరికట్టాలి. నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు
ఈ విషయం మీద ఆయనతో కూలంకషంగా మాట్లాడతా. ఈలోపు మన ఊర్లో మనమేం చేసాము అనే దాని మీద కూడా ప్రాక్టికల్గా చేసి చూపెట్టి దొరికినూనె దొరికినట్టు వేసేట ఒకరు ఏ రికమెండేషన్ లేదు. ఎవరు చెప్పినట్టు తెలుగుదేశం వాడు కావచ్చు, వైసీపీ వాడు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, మొహమాటం లేదు. పార్టీలకు అతీతంగా ఎవడ తాగితే ఎవడ ఎంకరేజ్ చేస్తే అని వేసేటం జైల్లో వేసేటువంటి. సో అది ఆ విషయంలో కూడా నీ మీడియా వాళ్ళకు కూడా ఈజీగా లొకేషన్ తెలుస్తాయి కాబట్టి ఈ గైడెన్స్ కూడా నాకు కావాలి. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో అప్పటికి పోలీసులు వస్తే సరే సరే, లేదంటే నేను ఒక ప్రైవేట్ టీములు రెడీ చేసి ఆ టీముల్ని పంపించేస్తా. మీకు ఆపరేషన్ చాలా అవసరం. ఇక నెక్స్ట్ జోగి రమేష్ 4 రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అలా సరే, నన్ను అయితే అసెంబ్లీలోనే చాలా వరస్ట్గా మాట్లాడాడు. వరస్ట్గా మాట్లాడితే ముష్ముష్ నవ్వులు నవ్వుకుంటూ నచ్చావు రమేష్ నచ్చావని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగ మెచ్చుకున్నాడు. ఆ తర్వాత నన్ను లుచ్చాను తిట్టినందుకు ఆయన వచ్చానని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. మరి మంత్రి ఇచ్చేటప్పటికి ఇదిగో ఇలాగా అగ్రిగోల్డ్ భూములో స్వాహ. పాపం నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది, ఆవిడ జాలేసింది నిజంగా. భార్యకి సంబంధం ఉండకపోవచ్చు కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మాలి ఎవరైనా మంచోళ్ళైనా అనుకుంటారు. ఏ తల్లి అయినా సరే అది ప్రతి తల్లి ఊరు వాళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం. మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడి ఉంటాడు. సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక. డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్టు ఉంటుందనే నేను అనుకుంటున్నాను. అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కటే కాదు, నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర ఎస్పెషల్లీ షాద్నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఏది లిటిగేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేస్తాను. మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు, 6-7 రెట్లు పెరిగిపోయినాయి. సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన ఓ పోలీస్ అధికారి సీనియర్ ఐపీఎస్ చాలా డబ్బులు కొట్టిసాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి. సో మరి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అగ్రిగోల్డ్ భూములు అనంతం, ఒక జోగి రమేషే కాదు ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పెట్టిన రోగులు చాలామంది ఉన్నారు. జోగి దొరికాడు, ఇంకా చాలామంది దొరకాలి. మరి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రిగోల్డ్ భూముల్ని మరి సొంతానికి కాజేశారో అదొక పెద్ద లిస్టే ఉంటుంది అధికారులతో సహా. మరి అవన్నీ కూడా 1 బై 1 ఈ ప్రభుత్వం పట్టుకుంటుందనే మరి నేను ఆశిస్తాను.